Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Madati Aradhana. Prati Adivaram Udayam 8 Gantla Nundi 10 Gantla Varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారి స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పట్టమట డోక రోడ్ లో గల SRVSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఆశక్తితో కూడా వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మా శుభములు. అందరికీ మా హృదయపూర్వక వందనాలండి. మన మధ్య ఉన్న దైవజనులకు మా హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. దానికన్నా ముందు ఒక చిన్న పాట మనం పాడుకొని మనందరికీ వచ్చిన పాట, నా ప్రాణము నా జీవము నీవే యేసయ్యా, నీ ప్రాణం ఇచ్చి నన్ను బ్రతికించావయ్యా అని పాట పాడుకొని ప్రభుని కనపడతాం. ప్రాణము నా జీవము నీవే యేసయ్యా, నీ ప్రాణమిచ్చి నన్ను బ్రతికించినవయ్యా. యేసయ్యా జీవము నీవే యేసయ్యా, నీ ప్రాణమిచ్చి నన్ను బ్రతికించినవయ్యా. నా ప్రాణము నా జీవము నీవే యేసయ్యా, నీ ప్రాణమిచ్చి నన్ను బ్రతికించినవయ్యా. యేసయ్యా యేసయ్యా చెప్పండి, యేసయ్యా యేసయ్యా. నన్ను బతికించినవయ్యా.
నా ప్రాణము నా జీవము నీవే యేసయ్యా, నీ ప్రాణమిచ్చి నన్ను బ్రతికించినవయ్యా. యేసయ్యా యేసయ్యా చెప్పండి, యేసయ్యా యేసయ్యా. స్వస్థత ఇచ్చింది, నీ భళ్ళ పోటే నా పాపం బయటికి లాగింది. యేసయ్యా నా ప్రాణం నా జీవం నీవే. స్వస్థతనిచ్చినది నీ భళ్ళెపు పోటే నా పాపం బయటకు లాగినది. నీవు పొందిన గాయములే నాకు స్వస్థతనిచ్చినది నీ భళ్ళెపు పోటే నా పాపం బయటకు లాగినది. యేసయ్యా 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 యేసయ్యా, నా ప్రాణము నా జీవము నీవే యేసయ్యా, నీ ప్రాణమిచ్చి నన్ను బ్రతికించినవయ్యా. చెప్పండి, నా ప్రాణము నా జీవము నీవే యేసయ్యా, నీ ప్రాణమిచ్చి నన్ను బ్రతికించినవయ్యా. చిన్న కన్నీరే నాకు వేదన తీర్చినది, నీవు పొందిన శ్రమలే నాకు నిత్య శాంతినిచ్చినది. నీవు కాల్చిన కన్నీరే నాకు వేదన తీర్చినది, నీవు పొందిన శ్రమలే నాకు నిత్య శాంతినిచ్చినది. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నా ప్రాణము నా జీవము నీవే యేసయ్యా, నీ ప్రాణమిచ్చి నన్ను బ్రతికించినవయ్యా. నా ప్రాణము నా జీవము నీవే యేసయ్యా, నీ ప్రాణమిచ్చి నన్ను బ్రతికించినవయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ప్రైజ్ ద లార్డ్, గ్లోరీ గ్లోరీ గ్లోరీ. నీవు పొందిన వేదన నాకు ఈ ఊపిరిచ్చింది, నీవు పొందిన మరణం నాకు ఈ పాప క్షమాపణిచ్చింది. ఇచ్చినది నీవు పొందిన మరణమే నాకు పాప క్షమాపణ ఇచ్చినది. ఆమేన్ ఆమేన్ అందరూ పాడదాం. నీవు పొందిన వేదనయే నాకు ఊపిరినిచ్చినది, నీవు పొందిన మరణమే నాకు పాప క్షమాపణ ఇచ్చినది. యేసయ్యా 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 యేసయ్యా, నా ప్రాణము నా జీవము నీవే యేసయ్యా.
పిలిచి నన్ను బ్రతికించినావయ్యా, నా ప్రాణము నా జీవము నీవే యేసయ్యా, నీ ప్రాణమిచ్చి నన్ను బ్రతికించినావయ్యా యేసయ్యా, యేసయ్యా జవాబు యేసయ్యా, యేసయ్యా యేసయ్యా. పరిశుద్ధుడా, ప్రేమగలేశ్వరాజా, నీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రశస్తమైన సమయాన్ని బట్టి ఎంతో ఆసక్తితో కూడివచ్చిన మీ ప్రైభక్తులందరిని బట్టి మీకు స్తోత్రములు. ప్రార్థించి ప్రారంభించబడిన ఈ ప్రార్థనా కూటమిలో ఇంతవరకు మీరు అధ్యక్షులుగా నాయకులుగా ఉండి పాడిన పాటల ద్వారా మహిమ పొందారు మీకు స్తోత్రములు. స్తుతి ఆరాధన ద్వారా మహిమ పొందారు మీకు స్తోత్రములు. స్వస్థత ప్రార్థనల ద్వారా మహిమ పొందారు మీకు స్తోత్రములు. అతి అల్పునిగా మీ పాదధూళిగా నిలిచి ఉన్నాను. ఈ అల్పుణ్ణి మీ ప్రత్యేకమైన అభిషేకంతో నింపి మీ శిల్వ చాటున మరుగుపరిచి మీ పరిశుద్ధ అగ్నితో కాల్చి మీ నామ ఘనత కొరకు ఆసక్తితో కూడివచ్చిన మీ ప్రేయభక్తులందరి ఆశీర్వాదం కొరకు కొద్ది నిమిషాలు మాతో మాట్లాడాల్సిందిగా ప్రాధేయపడి మిమ్మల్ని వేడుకుంటూ నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని ఘనమైన నామునికి స్తోత్రం. మరొకసారి ఆసక్తితో కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీకు అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ మా శుభములండి. అందరికీ మా హృదయపూర్వక వందనాలు. మన మధ్య ఉన్న దావిజనులకు మా హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. ఈ దినం మన ధ్యాన భాగముగా యిర్మీయా గ్రంథం 16వ అధ్యాయం, యిర్మీయా గ్రంథం 16వ అధ్యాయం 21వ వచనం చదువుకుందామా? కాబట్టి నా నామము యెహోవా అని వారు తెలుసుకొనున్నట్లు నేను ఈసారి వారికి అనుభవము కలుగచేతును. నా బలమును నా శౌర్యమును ఎంతటివో వారికి తెలియజేతును. హల్లెలూయా. నా బలం ఎంతో నా శౌర్యం ఎంతో వారికి తెలియజేస్తాను. అంత మాత్రమే కాదు, యెహోవాను నేనే అని నా నామమును వారు తెలుసుకున్నట్లు ఈసారి నేను వారికి అనుభవము కలగజేతును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అనుభవం కలగజేస్తానంటున్నాడు. యెహోవాను నేనే అని వారు తెలుసుకున్నట్లు, నా బలం ఎంతో నా శౌర్యం ఎంతో నా గొప్పతనం ఎంతో వారు తెలుసుకున్నట్లు వారికి నేను అనుభవం కలగజేస్తాను అంటున్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీలో ఆయన అనుభవం అయిన వారు చాలామంది ఉన్నారు. ఇంకా ఆయన గొప్పతనం ఏంటో ఇంకా అనుభవపూర్వకంగా తెలియని వారు ఎవరన్నా ఉన్నారా? చెబితే కొంతమంది అర్థం చేసుకుంటారు, చూస్తే మరికొంతమంది అర్థం చేసుకుంటారు, అనుభవిస్తే తప్ప మరికొంతమంది అర్థం చేసుకోలేరు. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, యెహోవా ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. 34వ కీర్తన 8వ వచనంలో మాట మనం చూస్తాం, టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఇస్ గుడ్. చూడండి, ఈ ఉత్తముడు ఆయన మంచి దేవుడని రుచి చూచి తెలుసుకోండి ఆయన మంచి దేవుడని. సరే, ఇప్పుడు కొద్ది నిమిషాలు వాక్యపు వెలుగులో ఆయన అనుభవం కలగజేస్తే అది ఎంత బాగుంటుందో, ఆ అనుభవం ఏమేమి మనకు నేర్పిస్తున్నాయో కొన్ని విశేషాలు ఈరోజు మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. మొదటి మాట, యేసుక్రీస్తు ప్రభు ఆయన చనిపోయారు, సమాధి చేయబడ్డారు, 3వ దినాన తిరిగి లేచారు. లేచారు అని కొంతమంది చెప్పుకుంటున్నారు, లేవలేదు లేవలేదు, ఆయన తీసుకుని వెళ్ళి ఆయన శవాన్ని ఎక్కడో దాచిపెట్టేసి లేచారు అని చెప్తున్నారు అని మరికొంతమంది చాటు చెప్తున్నారు. ఇలా రకరకాల టాక్స్ ఉన్నాయండి టౌన్లో. అయితే టౌన్లో అలాంటి టాక్స్ ఉన్నాయి. ఏసై శిష్యులు నిజమా అబద్ధమా సందిగ్ధంలో ఉన్నారు. ఏసై శిష్యులు 12 మంది, ఈ 12 మంది శిష్యులు ఏసై లేచారా లేవలేదా సందిగ్ధంలో ఉంటూ ఉండగా ఏసయ్య వారంతా ఒక ఇంటిలో ఉండగా ఆ ఇంటి తలుపులు వేసినట్టే ఉన్నాయి. ఆయన లోనకు వచ్చేసారు. ఏంటండి లోన గెడయలు పెట్టే ఉంది, లోనకు వచ్చేసారు. లోనకు వచ్చి మీకు సమాధానం కలుగునుగాక అన్నారు. వెంటనే అవాక్ అయిపోయారు వాళ్ళంతా. గడియ వైపు చూచారు, గడేసే ఉంది. లోనకి ఎట్ట వచ్చారా? సహజంగా మన ఉద్దేశం ఏంటి అని శబ్దం వినపడాలి. ఎవరు అని లోన్ నుండి మనం అనాలి. నేనే అని ఆ బయట నుండి చెప్పాలి. ఓహో మీరా, ఓకే వస్తున్నాం వస్తున్నాం అని ముందుకెళ్ళి తలుపు తీసి రండి అని పిలవాలి. ఇది కదా మన ఇంటెన్షన్. కానీ అసలు చప్పుడు లేదు, ఎవరో తెలియదు, సడన్గా వచ్చేసి మధ్యలో నిలబడితే వీళ్ళందరూ దెయ్యమేమో అనుకున్నారు.
గెడ చూస్తున్నారు, కాళ్ళ వైపు చూస్తున్నారు. కాళ్ళు స్టడీగానే ఉన్నాయి, మనిషి స్టడీగానే ఉన్నాడు, గెడ వేసింది వేసినట్టే ఉంది. అప్పుడు అంటున్నాడు, నేనే నేనే అనగానే అప్పుడు వాళ్ళ వెంటనే, నువ్వా ప్రభువా? అయినా కొంచెం ఎక్కడో పీకుతుంది, కానీ యేసయ్య తిరిగి లేచారు. వాస్తవం మేము కన్నులారా చూచాం. వాళ్ళు ఎంజాయ్ చేశారండి, వాళ్ళు ఎంజాయ్ చేసి ఆనందించిన తర్వాత మరి యేసయ్య మళ్ళీ వాళ్ళతో కలిసి గడిపి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిన తర్వాత అప్పుడు లేడు వాళ్ళతో తోమా అనే వ్యక్తి. తోమా బయటికి వెళ్ళాడు సిటీకి, ఎందుకంటే వీళ్ళకి కాస్త అందరి తరఫున ఒక్కడే వెళ్ళాడు, ఎందుకంటే అందరూ పోతే అందరూ పోతారు, లేనిపోని ప్రాబ్లం, ఒక్కడ వెళ్దారో పోతే ఒక్కడే పోతాడని ఆ బయటకు ఒక్కడ వెళ్ళాడు. వీళ్ళందరికీ కావాల్సిన ఆహారం అంతా క్యారీ బ్యాగ్స్లో పట్టుకొని తీసుకొని వస్తున్నాడండి. ఆయన తీసుకుని లోనకాల ఎంటర్ అవ్వగానే, అరే యేసయ్య వచ్చారా, ఆయన తిరిగి లేచారా, మన గదిలోకి వచ్చారా, మేము చూసామరా అన్నాడు. అరే ఆయనకి మేకులతో కొట్టేశారు సిలువకి, ఆ గాయాలు చూడ చూపిమని చెప్పారా మీరు ఎవరైనా? ఎవడైనా మీలో ఆ గాయంలో వేలుపెట్టి చూశారా? చూడలేదు. అరే పక్కలో బళ్ళం పెట్టి పొడిచేశారు, పోనీ అది కూడా తెలుసు కదా మీకు, ఆ బళ్ళం పెట్టి పొడిచిన ఆ స్థలంలో చేపెట్టి చూశారు ఎవడైనా? పిచ్చోళ్ళారా, ఏ ఎవరిని చూసారా మీరు? మీరు అదే అపోహతో ఉన్నారేమో, అందుకే అపవాది అలా వచ్చి మీకు అలా మభ్య పెట్టాడరా. అపభవాన్రా, నేనైతే ఉండుంటే నీ చేయి చాపు, నేను ఏలు పెట్టి చూస్తాను, నీ పక్కలో బళ్ళం పెట్టి పొడిచారుగా చూపి నేను చేయి పెట్టి చూస్తాను అనేవండ్రా, పిచ్చోళ్ళారా, మాయకి చక్రవర్తులారా అన్నాడండి. సరే వీళ్ళు ఇప్పుడు ఇంతకీ నిజమా అబద్ధమా సందిగ్ధంలో ఉన్నారు. ఇప్పుడు తోమా కూడా వారితో ఉండగా మళ్ళీ సేమ్ స్టైల్లో వేసే లోనకు వచ్చారండి. లోనకు వచ్చేటప్పుడు తోమా వాళ్ళ మధ్య ఉన్నాడు, ఎవరిని పిలవలేదు, తోమా అని పేరు పేరు పిలిచాడు. ముందుకు రా అన్నాడు, ముందుకు వచ్చాడు. ముందుకు రాగానే ఇక ఏం ప్రశ్నించలేదు, ఇదిగో నా గాయం చూస్తే తప్ప నమ్మను అన్నావు కదా, నీ వేలు చాపి నా గాయంలో పెట్టాయా, నీ చేయి పెడితే తప్ప నమ్మను అన్నావు కదా, నీ చేయి ఇదిగో దిగుతూ నా గాయంలోనే చేయి పెడు చూడయ్యా, చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వాడు ధన్యుడయ్యా అనేటప్పటికీ పాదాల మీద పడిపోయి, ఏసయ్యా క్షమించయ్యా క్షమించయ్యా, నువ్వు గొప్ప దేవుడు అయ్యా, నువ్వు పునరుత్థానుడు అయ్యా అంటున్నాడండి. చెప్పలు కొట్టండి ఒకసారి, హల్లెలూయా. యేసయ్య గొప్ప దేవుడు అని నీ నోటితో అనిపించటానికి ఇప్పుడు ఆయనకి అనుభవం, ఈరోజు మీ నోటితో అనిపించటానికి మీకు కూడా అనుభవం. ఆయన లాంటి దేవుడు వేరెవ్వరు, ఆయన పునరుత్థానుడు, మరణం గెలిచిన వాడని మీ నోటితో మీరు సాక్ష్యం ఇచ్చినట్లుగా మీకు ఆయన అనుభవం కలగజేయబోతున్నాడు. ఆమెన్ చెప్పండి. ఇదిగో తోమ అనుమానించిన తోమాను అనుభవం కలగజేశాడు. ఏ తోమ అనుమానంగా ఉండేవాడు అదే తోమ మన భారతదేశానికి వచ్చి సువార్త ప్రకటించి యేసే దేవుడని రుజువు చేసి, ఆయన ఎంత అద్భుతంగా రుజువు చేశాడు తెలుసా అండి? మరి పండితులు వాళ్ళంతా నదిలో వాళ్ళ స్నానం చేస్తూ ఉంటే వాళ్ళందరి మధ్య ఈయన వెళ్ళాడంట, వాళ్ళని ఎలాగైనా మార్చాలని. ఇప్పుడు వాళ్ళ మధ్యకి వెళ్ళి ఎంత ఫెయిత్తో చూడండి, ఆయన ఫెయిత్ లెవెల్స్ ఎంత గొప్పగా ఉంటాయో. వాళ్ళందరితో అన్నాడంట, అనలారా ఇదిగో మీరంతా ఇలా నీళ్ళు ఎగరేస్తున్నారు, దండం పెడుతున్నారు, ఎట్టి అనుకుంటున్నారు, చిన్న మాట నేను అడుగుతాను, ఇప్పుడు మీరు నీళ్ళు ఎలా పట్టుకొని అలా పైకి ఎగరేస్తే మీరు ఎక్కడైతే నీళ్లు తీశారో అక్కడ గుండపడాలి, పైకి ఎగరేస్తే నీళ్లు అక్కడ ఆగిపోవాలి, బంతిలాగా పైన ఉండిపోవాలి, కిందకి పడకూడదు. అలా మీరు చేస్తే ఓకే మీ దేవుడని ప్రకటించేద్దాం, లేకపోతే నేను చేస్తాను మీరు నమ్ముతారా అన్నాడు. వాళ్ళు వెంటనే అన్నారు సరే చూద్దామని వాళ్ళు వెంటనే పూజ చేసుకొని అలా తీశారు. గుండపడిద్దా చెప్పండి, నదిలో ప్రవహిస్తున్న నీళ్ళలో అలా తీస్తే పోనీ ప్రవహించని మీ బకెట్లో అలా తీయండి, గుండపడిద్దా? గుండపడదు కదా. కానీ వాళ్ళంతా అలా తీసి వేస్తున్నారు, గుంట పట్టడం లేదు, పైకి వేస్తే మళ్ళీ కిందకు వచ్చేస్తున్నాయి. కానీ తోమ ప్రార్థనాపూర్వకంగా అలా తీశాడు చూస్తూ ఉండగానే అక్కడ గుంట పడిపోయిందండి, పైకి వేసాడు అక్కడే ఉండిపోయినాయి. ఇది ఎంత గొప్ప అద్భుతం ఒక్కసారి మీరు ఊహించండి. హల్లెలూయా. మెడ్రాసులో ఆయన సువార్త ప్రకటించడానికి వచ్చి ఇలాంటి కార్యాలు చేశాడు. అప్పటికి మన మెడ్రాసులో సువార్త ప్రకటిస్తున్న సమయంలో ఒక కింగ్ పరిపాలన చేస్తూ ఉండేవాడు, వాళ్ళ కొడుకు చచ్చిపోతే వెళ్ళి ప్రార్థన చేసి లేపేశాడంట అండి కొడుకుని. హల్లెలూయా. అంటే ఎంత అనుమాన పిశాసో, దేవుడు అనుమానాన్ని నిర్వీర్యం చేసిన తర్వాత దేవుని కోసం గొప్ప బలమైన సాక్షిగా వచ్చి సువార్త ప్రకటించి మన భారతదేశంలో ఈ ఉజ్జీవ జ్వాలను రగిలించాడండి. తెలియని అమాయక చక్రవర్తులు ఈ యేసయ్య చాలా వెనకాల వచ్చినాడు, ఈ సువార్త అమెరికా నుండి వచ్చిందని. నో నో, ఇది భారతదేశంలో ద ఫస్ట్ సెంచురీలోనే యేసయ్య 12 మంది శిష్యులలో ఒకడైన తోమాను మన భారతదేశం పంపించి ఆ తోమా ద్వారా ఇక్కడ సువార్త ప్రకటింపజేశాడు. హల్లెలూయా. ఇది ఎక్కడి నుండో, అమెరికా నుండో, మరి వేరే దేశాల నుండి వచ్చిన సువార్త కాదు, యేసయ్య 12 మంది శిష్యుల్లో ఒకడు వచ్చాడు మన భారతదేశం. ఆయన మాత్రమే కాదు, కలకత్తాకి ఆయన 12 మంది శిష్యుల్లో ఒకడైన బర్తలోమయ్య వచ్చి ఆయన సువార్త ప్రకటించాడండి. సువార్త ప్రకటించి 6 నెలలే ఉన్నాడు. 6 నెలలు సువార్త ప్రకటించిన తదుపరి ఆయన అక్కడ నుండి వారణాసి అనే ప్రదేశానికి వెళుతుంటే 6 తరిమి తరిమి కత్తులతో పొడిచి పొడిచి చంపేశారంటండి ఆయన వారణాసి వెళుతుంటే. అంటే మన భారతదేశానికి
ఇద్దరు వచ్చారు 12 మంది శిష్యులలో ఇద్దరు మన భారతదేశం వచ్చారంటే మన భారతదేశాన్ని ప్రభు ఎంత ప్రేమిస్తున్నాడో ఒక్కసారి ఆలోచించండి. హల్లెలూయా. మీకు మాట చెప్పనా, వేరే దేశాల పేర్లు బైబిల్లో ఉంది ఏమో నాకు తెలియదు, కానీ మన భారతదేశం పేరు మాత్రం 2 సార్లు ఉంది బైబిల్ గ్రంథంలో. మన భారతదేశం పేరు 2 సార్లు ఉంది, 2 సార్లు ఒకే గ్రంథంలో ఉంది. ఎస్తేరు గ్రంథాన్ని మీరు చూస్తే అక్కడ 2 సార్లు మన భారతదేశం పేరు ప్రస్తావించబడింది. అంటే భారతదేశం పేరు బైబిల్లో ఉంది. భారతదేశానికి సువార్త ప్రకటించడానికి ఆయన ఎన్నుకున్న 12 మందిలో ఇద్దరు వచ్చారు. ఇక్కడ వారి రక్తం చిందించారండి. తోమాను కూడా ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా కొండ మీద వెనక నుండి బళ్ళెం పెట్టిబడి చంపేశారండి ఆయన్ని. అంటే ఇద్దరు సువార్త ప్రకటించి రక్తం చిందించారు. సరే, ఏదేమైనా ఒక్క మాట మీకు చెప్తే, యేసయ్య పునరుత్థానాన్ని గురించి అనుమానించిన వారికి అనుభవం కలగజేసి వారి అనుమానాన్ని నిర్వీర్యం చేశాడు దేవుడు. కూర్చున్న మీలో యేసయ్య శక్తిని గురించి అనుమానిస్తున్నారా? కార్యం జరిగిద్దంట, ఈ సమస్య తీరిద్దంటావా వదినమ్మా, నా పరిస్థితులు మారుతాయంటావా, నేను మంచి రోజులు మళ్ళీ చూస్తానంటావా, నా జీవితంలో దేవుని కార్యం నేను అనుభవించగలను చెప్పేస్తున్నాను సీరియస్గా అందరికి, నిజంగా చూస్తానా? నువ్వు చూస్తావు, చూపిస్తాడు ఆయన, అనుభవం కలగజేస్తానంటున్నాడు. హల్లెలూయా. ఈసారి నేను వారికి అనుభవం కలగజేస్తాను, నేనే యెహోవాను అని వారు తెలుసుకున్నట్లు, నేను తప్ప మరి ఏ దేవుడు ఇంత శక్తి గలవాడు లేడు అని తెలుసుకున్నట్లు అనుభవం కలగజేస్తానంటున్నాడు ఆయన. చప్పట్లు కొట్టోసారి దేవునికి స్తోత్రం చెల్లించాను. హల్లెలూయా. ఇది చెప్పాలంటే ఒక్కచోట స్టిక్ అయిపోతే బోల్డ్ అని చెప్పడానికి వచ్చాను ఈరోజు మీకు. ఫిలిప్ అనే వ్యక్తి నతనేల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండు, అరే నేను మెస్సయ్యని కనుగొన్నాను రా, మోషే ప్రవక్తలు ఏ మెస్సయ్య వస్తాడు మనల్ని ఉద్ధరిస్తాడని చెప్పారు, ఆ మెస్సయ్యను నాకు కనబడ్డాడు రా, ఆయన నేను చూచాను రా అన్నాడు. ఎక్కడరా? నజరేతులో ఉన్నాడు రా. అప్పుడు వెంట అంటాడు, పొప్పోరా యదవా, నజరేతులో మంచి చరిత్ర కలిగినోడు ఎవడను పుట్టాడ్రా, నజరేతులో నుండి మంచిది ఏదైనా వచ్చిందా అన్నాడండి. అంటే మీరు ఒక మాటలో చెప్పాలంటే, స్టువర్ట్పురం నుండి పెద్ద దొరగారు వచ్చారు, అద్భుతమైన భక్తులు వచ్చారు అనుకున్నాను అనుకోండి, స్టువర్ట్పురం దొంగల చరిత్ర, అక్కడ నుండి ఎవడైనా మంచి చరిత్ర కలిగినోడు వచ్చాడా అన్నట్టు. ఇప్పుడు నజరేత్ అంటే అంత చెండాల పైన పట్టణం అన్నమాట, అక్కడ ఎవడు మంచోడు అనేవాడు పుట్టలేదు. అలాంటి ప్రదేశం నుండి ఏసై వచ్చాడంటే, మెస్సై వచ్చాడంటే ఎవరు నమ్మట్లేదు. ఇదిగో ఈ నతనేలు కూడా నమ్మలేదు. వెంటనే ఆయన అంటాడు, అరే నేను చెప్పానని కాదు, నువ్వు వచ్చి చూడరా. మీ అందరికీ మీరు చెప్పాల్సింది ఏం చెప్పనా, ఏసయ్య అగ్రస్థాన పోల దేవుడు, ఏసయ్య అమెరికా పోల దేవుడు, ఏసయ్య ఆల దేవుడు, ఏసయ్య ఏల దేవుడు. అంటే అరే ఏసయ్య నిజంగా గొప్ప దేవుడో కాదో ఒక్కసారి వచ్చి చూడరా బాబు, ఒకసారి వచ్చి చూడో. నువ్వు వస్తే మీరందరూ అలా అన్న వాళ్ళేగా, ఏసయ్యని గురించి రాంగ్ కామెంట్ చేసిన వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారండి. ఏసయ్యని గురించి వెళ్ళవమ్మా చెప్పావు కానీ అన్నవాళ్లే మీరంతా. అన్నవాళ్ళు ఇప్పుడు ఏసయ్య అంటే పిచ్చి కాదు, మీకు చచ్చిపోవడానికి కూడా సిద్ధమా ఏసై అంటే, అనుభవం అయిందనమాట ఆల్రెడీ, అందుకే చచ్చిపోవడానికి కూడా మీరు సిద్ధం. అవునంటారా కాదంటారా? ఏదో సీరియస్గా నేను అనేసుకుంటున్నా, ఇంకోసారి సరిపోలా కేక, ఇంకా సరిపోలా పంచ్, అవును అవును అనండి, చప్పలు కొట్టేసేయండి ఒకసారి, రారా యదవా చూర్రా అన్నాడు. ఇప్పుడు నతనేలు వచ్చాడు, ఇప్పుడు పరిచయం, అదే ఈడు నా క్లోజ్ ఫ్రెండ్ అండి, మేము గోలికలు అడుగులే కానీ ఫ్రెండ్ అంటాడు, మేము కర్రాబిల్లా కూడా అడుగులేదు, ఆగ్రా బాబు అడిపేరు నతనయ్యలు, ఏసై చెప్పేస్తాను అడిపేరు నతనయ్యలు, ఇతడు ఇస్రాయేలుడు, నిజంగా ఇతడు ఇస్రాయేలు, నిజమైన భక్తుడు ఇతడు, ఏ కపటం లేదు ఇతని మనసులో అనేటప్పటికీ, నా గురించి సంగతులు నీకెలా తెలుసాయా అన్నాడు. నువ్వు ఆ ఫిలిప్ను కలుసుకోకముందు నువ్వు అంజూరు చెడుకింది ఉండి రాంగ్ కామెంట్ చేస్తున్నావే, నచ్చరుతులో ఉండు మంచి దరిద్రుడు కడిగినోడు ఎవడో నొత్తాడా అన్నావే, అప్పుడే నేను నిన్ను చూశాను రాడు. ఓ నాయన ప్రభు, నువ్వు నిజంగా గొప్ప దేవుడు అయ్యా, నువ్వు సామాన్యుడు కాదా అమ్మో, నువ్వు దేవుడు అయ్యా, నువ్వు దేవుని అబ్బా చూడండి, ఇప్పుడు దేవుని ప్రైజ్ చేసేస్తున్నాడు. ఎందుకంటే ఇంతకుముందు రాంగ్ కామెంట్స్ చేసినోడు ఇప్పుడు ఏమంటున్నాడు, నువ్వు దేవుడు అయ్యా అంటున్నాడు. మీరు రాంగ్ కామెంట్ చేశారా? మీరు మళ్ళీ మీ నోటితో అమ్మా నువ్వు దేవుడు అయ్యా, నువ్వు సామాన్యుడు కదా అనేటట్టుగా మీకు కూడా, ఈ టెలివిజన్ చూస్తున్న మీకు కూడా అనుభవం కలగజేయబోతున్నాడు. ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి. ఇంకో మాట, మేరీ అనే కంటే మరీ అంటే మీకు బాగా అర్థమైంది, పవిత్రురాలు, కన్యక, కన్యత్వాన్ని కాపాడుకొని పర్ఫెక్ట్గా ఉంటున్న ఒక అద్భుతమైన మంచి భక్తురాలు. అలాంటి భక్తురాలు అందరూ ప్రార్థన చేస్తున్నారు, నా గర్భాన్ని నువ్వు రాప్రభా, నా గర్భాన్ని రాప్రభా అని మిస్ అయ్యాం, ఆయన వాళ్ళ గర్భాన పుట్టాలని వీళ్ళంతా ప్రార్థిస్తుండే, ఈమె కూడా వాళ్ళతో కలిసి ప్రార్థన చేస్తుంది. ఒక మంచి రాత్రి వేళ దేవదూత గాబ్రియలు వచ్చి ఆమెకు ప్రత్యక్షమై, మరియా నీకు శుభం కలుగునుగాక, నువ్వు గర్భం ధరించి కుమారునికి అంటావు, అతనికి యేసు అని పేరు పెడతావు. వెంటనే ఏం చెప్పిన, నేను ఇంకా పురుషుని ఎరగందాన్ని, పెళ్లి కాలేదు, పురుషుని ఎరగ, ఇది ఎలా సాధ్యం అందరి, అవునా ఇది ఎలా సాధ్యం అంటే కొంచెం అనుమానంలోనా పీకుతుంది కదా, అయితే నీకు అనుభవం
కలగజేయాలి. ఓ పని చేయి, మీ బంధువురాలు ఉంది ఎలిజబెత్, తెలుసు 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 ఎలిజబెత్ తెలుసు కదా తెలుసు, ఆమె ఇప్పుడు కుర్రదా ముసలదా, పండు ముసలిదే, పళ్ళు అన్ని ఊడిపోయినాయి, పండు ముసలిదే, ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్ తెలుసా నీకు, ముఖం చూపించుకోలేక జనాల మధ్య ఈ ప్రెగ్నెన్సీతో ఇప్పుడు ఏంటక్క ఏంటి నువ్వు ప్రెగ్నెంట్ అంటారేమో అని ఆమె పక్కూరు వెళ్ళిపోయి అక్కడ దాక్కుంది తెలుసా. ఇప్పుడు ఆమెకు ఆరో నెల తెలుసా నీకు, ఈ మధ్యన కనపట్లేదు ఏంటి అనుకున్నాను నేను, ఆమెకి ఇప్పుడు ప్రెగ్నెన్సీ, ఆమె ప్రెగ్నెన్సీ, ఆమె ఇప్పుడు గర్భవతి ఆరో నెల, కావాలంటే పలాన అడ్రస్ ఉంది వెళ్ళి చూడు. నిజంగానే వెతుక్కొని వెతుక్కొని వెతు పెద్దవారు వీధు ఎక్కడుందో ఎత్తుక్కొని ఎత్తుకొని ఆమె సరిగ్గా వెళ్ళేటప్పటికి అమ్మా ఎలిజబెత్ గారు వందనాలు అను. ఇప్పుడు ఆ వందనం వచ్చిన మా మెంటర్ అవుతూ ఉండగా చెబుతూ ఉండగానే ఇప్పుడు ఈ గర్భంలో ఉన్న శిశువుడు గెంతులేస్తున్నాడంట. హల్లెలూయ, ఇడు గెంతులేస్తున్నాడు, ఇడు లోన గెంతులేస్తుంటే ఇప్పుడు ఆ మరియను చూసి ఈ భక్తురాలు అంటుంది, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలం ఆశీర్వదించబడింది, నువ్వు ధన్యురాలవమ్మా అంటూ నీ వందన వచనం చూడగానే ఇదిగో నా రక్షకుడు ఆ వందన వచనం తీసుకొని రాగానే లోనున్న శిశువు కూడా గంతులు వేస్తున్నాడు అని ఇప్పుడు ఈ సాక్ష్యం చెప్పగానే ఆమె నోటితో ఏమంటుందో ఒక్కసారి 49వ వచనం లూకా శుభవార్తలో మనం చూస్తే 46వ వచనం కానుండి చూడండి, ఆమంటది అప్పుడు మరియా ఇట్లా, నేను నా ప్రాణము ప్రభువుని గణపరచుచున్నది, ఆయన తన దాసురాలు దీన స్థితిని కటాక్షించెను, అబ్బా నా రక్షకుడు. చూడండి ఎంత మంచి మాటలు ఇక గణపరిచేస్తుంది, దేవుణ్ణి స్తుతించేస్తుంది. ఒక్కసారి మనం ఆలోచిస్తే ఇంతకుముందు ఏం చేసింది, ఏమి రాంగ్ కామెంట్ చేసింది, ఏమని కామెంట్ చేసింది, ఎట్ట సాధ్యం అండి, మీరు కామెంట్ చేశారా, ఎట్ట సాధ్యం భాస్కర్ గారు మీరు అంటారు, కానీ ఎట్ట కుదిరింది భాస్కర్ గారు, ఎట్ట అయింది భాస్కర్ గారు అన్నారా మీరు ఎప్పుడన్నా, ఇంతకు ముందేగా మీరు అని వచ్చారు ఇప్పుడు ఇక్కడికి, ఆ ఎట్ట జరిగింది లెక్క లెక్క అని వచ్చారుగా, బాగా ఎట్ట జరిగింది, ఇది నా తప్పులు ఎట్ట తీరది, దేవుడే దిగి వచ్చి నీ అప్పులు తీర్చడం ఎవడు తరం, దేవుడు దిగిరక్కల అంటే చాలు, అంటే చాలు నీ అప్పులన్నీ తీరిపోతాయి అంతే. హల్లెలూయ, అక్కడ నుండి చిటికేస్తే ఇక్కడ ఉన్న పరిస్థితులు అయిపోతాయి. స్వస్థత అభిషేక కోడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగుతుంది. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగుతుంది. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తమ్మ గారి స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్త మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్ ప్రతి నెల మొదటి వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. మీ అందరికీ నా వందనాలు.